అక్కడ చూడు మైక్ ఇప్పుడే లాక్కుని ఎలా ఉన్నాడు, తీసుకో. రే భలే చేసావురా, మీరు అందరు బాగా చేశారు. నేను సినిమా చూసేసాను తెలుసా, సూపర్ పర్ఫార్మెన్స్, అసలు గ్రేట్. థ్యాంక్ యూ అక్క. ఐదు నిమిషాలు మాట్లాడు, పర్లేదు, ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం. ఏ వాడిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? అందరికీ నమస్కారం, నేను మీ రాజా ప్రజ్వల్. సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ, ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నందువనకి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీలో చాలామంది పిల్లలు ఉన్నారు నాతో పాటు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ సినిమా తీయడం అంటే మరి అది నందువనకి మరి చాలా చాలా పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. మీరందరూ తప్పకుండా సినిమాకి వెళ్ళి మీ ఫ్యామిలీతో కలిసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 35 మార్క్స్ చుట్టూ తిరిగే ఈ మూవీకి 100కి 100 మార్క్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రానా సార్ వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇటువంటి మీరు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సజీవ్ అన్న, గోపి అన్న, నన్ను చాలా బాగా కంట్రోల్ చేశారు మీరు డైలాగ్స్ నేర్పించుకుంటూ. వాడే కంట్రోల్ చేసేలా ఉన్నాడు. సో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. అరుణ్, అభయ్, అను, జనని అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన ఎక్స్ప్రెస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మూవీ టీమ్. మమ్మల్ని అందరినీ అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇంకా అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమా అక్క. థ్యాంక్ యూ రా. అసలు నీకు ఐదర్ నువ్వు యాంకరింగ్ లేదంటే రాజకీయాలు మధ్యలో పెట్టాలకు, ఓకేనా? థ్యాంక్ యూ. మనిద్దరం కలిపి ఒక సినిమా చేసాం, గుర్తుపట్టండి. మనిద్దరం కలిసి ఒక సినిమా చేసామారా? అంటే నువ్వు భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా నేను సినిమా చేస్తున్నానా అని. మనిద్దరం కలిసి చేసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్లోనే. అవునా, సురేష్ ప్రొడక్షన్స్లో? రే ఇప్పుడు పెద్ద క్విజ్ పెట్టేవరా లైవ్లో నాకు, చెప్పి చెప్పి. మాయాబజార్. మనమిద్దరం చేసింది మాయాబజార్? నేను చేసినా కదా. ఆ మాయాబజారా? అరే అవునరా, డబ్బు. కరెక్ట్, వెబ్ సిరీస్. ఇప్పుడు గుర్తొచ్చిందిరా, నేను అనుకున్నాను మాయాబజార్కి వెళ్ళిపోయాడేమో వీడని. ఓకే థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సూపర్ పర్ఫార్మర్స్ అండ్ వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఆన్ సెప్టెంబర్ 6. ఓ సారీ, ఆడపిల్లల్ని రిప్రజెంట్ చేస్తూ. హాయ్ అందరికి, హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు జనని అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ 35. చిన్న కథ కాదు, ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన నందు అన్నయ్య గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. ఏమ్మా ఆయన అన్నయ్య అవుతాడా నీకు? 35 మూవీ టీమ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అండ్ నేను ఇక్కడికి వచ్చాక యాక్టింగ్ అంటే చాలా నేర్చుకున్నాను. 35 మూవీ మోటివేషన్తో నేను జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 6 ఫైనలిస్ట్ కాగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నందు అన్నయ్య వన్స్ మోర్. ఈ మూవీ బిగ్ హిట్ అవుతుంది అండ్ మీరు ఇంకా చాలా చాలా మూవీస్ తీయాలి, అవి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో 35 అనేటువంటి సినిమా మీరు చూస్తే మీ లైఫ్లో జరిగేటువంటి చాలా సంఘటనలకి మీరు రిలేట్ అవుతారు, ముఖ్యంగా పిల్లలకి జరిగేటువంటి చదువులు, తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్పు, అలాగే అన్నదమ్ముళ్ళ మధ్యలో ఉండేటువంటి అనుబంధం, ఇలా రకరకాలుగా ప్రతి వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి ఏదైనా ఒక ఇన్సిడెంట్తో అయితే కంపల్సరీగా కనెక్ట్ అయిపోతారు. అరే థ్యాంక్ యూ రా, చదువులు బాగా నడుస్తున్నాయా మీకు? బాగా చదువుకుంటున్నా. నువ్వు యూ వాంటెడ్ టు సే సంథింగ్? ఓకే. నేను సాత్విక. నా మూవీలో నా పేరు వచ్చి, నాకు పెట్టిన పేరు వచ్చి నందు అన్న, ఇంకా సజీవ్ అన్న, ఎక్స్ప్రెస్ అని పెట్టారు. సో నేను తిరుపతి నుంచి వచ్చాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి, ఇంకా సజీవ్ అన్నకి థ్యాంక్స్ చేస్తున్నాను. ఇంకా చదువు విషయంలోకి వస్తే, యాక్చువల్లీ నాకు ఒక 3 మంత్స్ షూటింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఒక 1 మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మా మమ్మ నాకు గైడ్ చేసి ఒక 1 మంత్లో 4 లెసన్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయిపించింది అండ్ ఐ గాట్ లైక్ అబౌ ఏ. అండ్ థ్యాంక్స్ ఫర్ మమ్మ టు గివింగ్ ద సపోర్ట్, థ్యాంక్ యూ. అండ్ దెన్ సజీవన్న,
నందువల్ల నాకు కేర్ చేసి నాకు చాలా థ్యాంక్స్. నాని అన్న వస్తాడమ్మా. రానా అన్న, రానా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న కథని ఒక పెద్ద ప్లేస్కి తీసుకొని వెళ్ళినందుకు. ఒక పెద్ద ప్లేస్కి తీసుకొని వెళ్ళినందుకు. అండ్ నివేదిత థామస్, రియలీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ వాట్ యూ యాక్టెడ్, ఇట్ వాస్ రియలీ సో గుడ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ మీన్ ఐ లైక్ యూ అండ్ లైక్ సంథింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమాక్క ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ నాకు కూడా రానా గారు అండ్ నివేదిత థామస్ గారు అంటే చాలా ఇష్టము. అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నాని అన్న కోసం ఒక స్పీచ్ నేర్చుకున్నాను, బట్ నాని అన్న ఇంకా రాలేదు. పర్లేదు పర్లేదు, నువ్వు ఇప్పుడు చెప్పు. నాని అన్న క్యారవాన్లో చూస్తూ ఉంటాడు. చెప్పి. థ్యాంక్ యూ నాని అన్న, నువ్వు ఈ మా 35 టీమ్ మూవీలో జర్నీ చేసినందుకు. అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో. నీ ఒక మూవీ చూశాను, ఆ మూవీలో నాకు ఒక డైలాగ్ చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ డైలాగ్ ఏంటి మాకు కూడా చెప్పు. అమ్మ నీకు దెబ్బ ఎలా తగిలిందని అడిగితే నేను కొట్టానని ఎందుకు చెప్పలేదురా. దట్ వాస్ రియలీ సో గుడ్. థ్యాంక్ యూ. హాయ్ నాన్న మూవీలోని డైలాగ్. ఎస్, థ్యాంక్ యూ. జెర్సీలోని